మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 3 ఎగ్జామ్ జరిగిందండి. ఇప్పుడు మనకింకా గ్రూప్ 2 ఎగ్జామ్ ఓన్లీ 25 డేస్ మాత్రమే ఉంది. ఒక గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది మన డ్రీమ్. లక్షలాది మంది కోచింగ్ తీసుకున్నారు అశోక్ నగర్లో, లక్షలే అవునా కదండి, 5.5 లక్షల పైబడి ఇక్కడ అప్లికేషన్లు పెట్టడం జరిగింది. దీనికి అటెండెన్స్ గ్రూప్ 3 కంటే చాలా ఎక్కువ ఉండబోతుంది. ఓకే, గ్రూప్ 2 అనేది ఒక డ్రీమ్ అన్నమాట. వన్ ఆఫ్ ది టీజీపీఎస్ పెట్టే ఎగ్జామ్స్లో ద బెస్ట్ ఎగ్జామ్ ఏదంటే గ్రూప్ 2. దానికి అంత ప్రయారిటీ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, టీజీపీఎస్లు కూడా. ఇప్పుడు టీజీపీఎస్ గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఒక లెవెల్ ఆఫ్ ది ప్రిపరేషన్ చేస్తున్నారు విద్యార్థులు. ఓకే, ఎక్కడెక్కడ కూర్చుని స్టడీ రూములు అందరూ గ్రూప్ 2 మీదే ప్రిపరేషన్ అవుతుంది. కానీ ఒక పిడుగు పడిందనమాట, ఒక పెద్ద లైట్నింగ్ స్ట్రైక్ అనమాట ఎస్టర్డే. ఎందుకంటే గ్రూప్ 3 ఎగ్జామ్ వచ్చిన విధానం, అసలు గ్రూప్ 3 ఎగ్జామ్ ఎందుకు రాశారంటే గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రాక్టీస్గా ఉంటుందని రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు పేపర్ తెలుసుకుందామని. కరెక్ట్ అండి, నిజంగా చెప్తున్నా, ఈ గ్రూప్ 3 ఎగ్జాము నుంచి నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకోకపోతే మీరు 10 సంవత్సరాలు ప్రిపేర్ అయినా, ఓకే, గ్రామీణ నుంచి అశోక్ నగర్ నుంచి వచ్చి అన్ని టెస్ట్ సిరీస్లు అటెండ్ అయినా, అన్ని కోచింగ్ల దగ్గర అటెండ్ అయినా మీ గ్రూప్ 2 ఎగ్జామ్లో సుమారు కూడా రారు. ఎందుకంటే పరీక్ష నాడి అనేది గ్రూప్ 3 ఎగ్జామ్ నుంచి కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఇది చెప్తున్నాను. ఇప్పుడు పరీక్ష నాడి అనేది వేరు, మీ ప్రిపరేషన్ వేరు. ఇప్పుడు ఒక లైట్నింగ్ స్ట్రైక్, ఒక పెద్ద పిడుగు పడిపోయింది, ఎవరు నిద్రపోతలే, అరే గ్రూప్ 3 ఎగ్జామ్లోనే పెట్టలైపోయాం, ఎకానమీలో మనం తోపులు, ఎక్కడెక్కడో కోచింగ్లు తీసుకున్నాం, స్టాల్ వార్డ్స్ దగ్గర కోచింగ్ తీసుకున్నాం, ఎన్ని టెస్ట్ సిరీస్లు 135లు 140 వచ్చిన వాళ్ళకి నిన్న 150కి 75 రావడానికే కష్టమైపోయింది కదండి. అది పరీక్ష నాడి పట్టుకుంటేనే అదైనా 75-80, లేకపోతే అది లేదు. అరే 120 ఎక్కడ, 50 ఎక్కడ, కాన్ఫిడెన్స్ అంతా పోయింది. ఇప్పుడు మనం ఏంటంటే, నేను చాలా బ్రీఫ్గా చెప్తా, ఈ గ్రూప్ 3 ఎగ్జామ్ నుంచి నేర్చుకోవలసిన పాఠాలు ఏంటి, ఆ పాఠాల ఆధారంగా గ్రూప్ 2కి వచ్చే 25 రోజుల్లో గ్రూప్ 2 వ్యూహం ఎలా ఉండాలో మనం చాలా క్లుప్తంగా చర్చిస్తా. చాలా ప్రతి పదాన్ని వినండి, ప్రతి పదాన్ని ప్లేబ్యాక్ స్పీడ్ ఎక్కువ పెట్టకుండా వినండి, సినిమా చూసినట్టు దీన్ని ఓపిక్గా చూడండి. ఓకేనా, ఈ లెసన్స్ ఏంటి, ఏమి నేర్చుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రిలిమినరీ ఈజ్ నాట్ ఏ ఈజీ. ప్రిలిమినరీ అంటే సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ లాగా ఇక్కడ బిట్ల ఎగ్జామ్ చాలా కష్టం, మెయిన్స్ అనేది డెడ్ ఈజీ అండి. నేను అదే చెప్తా, గ్రూప్ 2 అభ్యర్థులారా, మీరు ప్రిలిమ్స్ అయిన వాళ్ళు గ్రూప్ 1 రాయండి అని ఎందుకు ముత్తుకున్నారంటే చాలా ఈజీ, మన కంట్రోల్లో ఉంటుంది, స్టీరింగ్ బ్రేకులు అన్నీ మన కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ ఉండదు, బ్రేక్ నీ కంట్రోల్లో ఉండదు, వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే ఒక బిట్ పోతే అంతే, చూడండి ఒక బిట్ కింద ఎలా అడిగారు డేట్లు అవన్నీ, అదే అనమాట. సో ఇక్కడ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి, వ్యూహం ఎలా ఉండాలి నేర్చుకోండి. 25 రోజులు ఇది ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళ గ్రూప్ 2 చేతిలోకి వస్తుంది. మీరు నిరుత్సాహపడద్దు, దీన్ని వినండి అంతే. ఓకేనా, ఫస్ట్ లెసన్ ఏంటంటే మన గ్రూప్ 3 పేపర్లో ఊహించని ప్రశ్నలు అంటే అన్ఎక్స్పెక్టెడ్నెస్ అనమాట. అనెక్స్పెక్టెడ్, అరే ఏంటిది పేపర్ అనేది, గులగిల కొట్టేసుకున్నారు ఆ యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత. మనం ఏదో మామూలు తుస్సు బాంబు వేస్తారంటే లేజర్ గైడెడ్ అణుబాంబు వేసినట్టే వేశారు వాళ్ళు, అవునా కదా. ఊహించని ప్రశ్నలు, అన్ఎక్స్పెక్టెడ్నెస్ వచ్చేసింది. ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్ వచ్చిందండి, అసలు రావడానికి కారణం ఎవరు, మనమే. ఎందుకంటే మనం ఎందుకు బిరిగీసుకుని ఉన్నారు, మీరు ఏది టెస్ట్ సిరీస్లు రాసేసాం, కోచింగ్లు తీసేసుకున్నాం కాబట్టి వీళ్ళందరూ ఆలోచించింది, నేను ఆలోచించా కాబట్టి వచ్చేద్దన్నారు. ఇక్కడ ఏమైంది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ చేస్తానమాట ఆ టెక్నిక్ ఉపయోగించింది టీజీపీఎస్. ఏమని ఉపయోగించారు, అన్ఎక్స్పెక్టెడ్. ఏ టెస్ట్ సిరీస్లు పనిచేయవు, ఏ కోచింగ్ మెటీరియల్లో పనిచేయవు మీకు, అది జరిగింది. కోచింగ్ మెటీరియల్లో టెస్ట్ సిరీస్ల మీద ఆధారపడి 150కి 130 తెచ్చుకున్న వాళ్ళు ప్రశ్నలు అక్కడ రాలేదు, వెంటనే ఇబ్బంది పడిపోయారు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి, ఇదిగో ఇది. ఇప్పుడు ఇక్కడ ఏంటి, వ్యూహం ఎలా ఉండాలంటే ద ఒరిజినల్ బుక్స్కి వెళ్ళాలి. ఒరిజినల్ ఇదిగోండి, ఒరిజినల్ బుక్స్, దాన్ని ఏమంటారంటే ప్రాథమిక సమాచారాలు, ప్రాథమిక బుక్స్ ఇది అనమాట. ఇది చాలా జాగ్రత్తగా ఉండి, ఒరిజినల్ ఏంటి ప్రాథమిక ఏంటి. మీరు, నేను ఒకటే చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో మీరు తెలుగు అకాడమీ కానీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కానీ, లేకపోతే పాలిటీలో లక్ష్మీకాంత్ మాత్రమే, అలాంటి బుక్ ఒరిజినల్ బుక్లే చదవాలి, అప్పుడే మీకు వస్తుంది.
మళ్ళీ దీనికి అనుబంధంగా తర్వాత వస్తాయి. ఈ ఒరిజినాలిటీ చదవండి, వేరే చదవద్దు. నేనేం మాట్లాడతాను మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒరిజినల్ బుక్స్కి వెళ్ళండి. ఏ మెటీరియల్స్ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద ఆధారపడద్దు. అది నేను కోచింగ్ తీసుకున్నాను అశోక్ నగర్లో అంటే నీకు రాదు, నేను అర్థమైపోయింది. ఓకేనా? నెక్స్ట్ రెండోది విషయం వద్దాం. ఇప్పుడు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ ఈడేం చేసాం మనం? జిస్ట్లు. కరెంట్ అఫైర్స్లో బడ్జెట్, తెలంగాణ బడ్జెట్ అనగానే జిస్ట్. అబ్బా, ఓడు కొనేసుకోవడం వెళ్ళి. ఓకేనా? ఏ వికాస్ బుక్ స్టైల్కి వెళ్ళడం, ఓడు కొనేయడం అంతే. తర్వాత ఈ పబ్లిక్ జిస్టులు చూడండి. ఈ జిస్టులో బడ్జెట్ అనగానే జిస్టు, తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే అనే జిస్టు, కేంద్ర బడ్జెట్ అనగా జిస్టు, కేంద్రంలో సోషియో ఎకనామిక్ అక్కడ ఎకనామిక్ సర్వే ఉంటుంది, అది జిస్టులు. అబ్బా, 4 రోజులు బండబడ్డి పెట్టారు. నేను బడ్జెట్లు ఏది వచ్చినా పెట్టేసి, ఏం పెట్టేశారండి? ఒక టఫ్నెస్ ఎలా చూపించాడు? పై డయాగ్రామ్లో పర్సంటేజ్తో అడిగాడు, ఇండియా వచ్చే ఇన్కమ్స్ ఏంటి, 4 రకాలు, ఎందులో ఏంటి, డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్లు కొట్టిపడేశాడు మనల్ని. ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు మన లెసన్ ఏంటి ఇక్కడ? జిస్టులు వద్దు. జిస్టులు అంటే ఏమి లేదండి, క్లుప్తంగా రాస్తారు కదా అవి. ఓకే, ఇంకోటి ఏంటంటే పబ్లికేషన్స్ని కొట్టేశాడు. మీరు అందరూ ఊహించడంలే, నా మాట జాగ్రత్తగా వినండి. ఈజ్ నాట్ ఓన్లీ మేడ్ ది ఇర్రిలవెంట్ ఆఫ్ దిస్ కోచింగ్ అండ్ టెస్ట్ సిరీస్, పబ్లికేషన్స్ అన్నిటినీ కొట్టాడు అశోక్ నగర్లో. ఇది ఢిల్లీలో యూపీఎస్సీ చేస్తుంది. ఏ పబ్లికేషన్లు, ఏ జిస్టులు ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు, అది లెసన్. కాబట్టి మీరు ఏం చేయాలి, ఈ కరెంట్ అఫైర్స్లో మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా సోషియో ఎకనామిక్ సర్వేలు ఒరిజినల్ చదివేయాలి. సోషియో ఎకనామిక్ సర్వే ఒరిజినల్, మళ్ళా ఇక్కడ సింపుల్గా చెప్తున్నాను నేను. ఈ సోషియో ఎకనామిక్ సర్వే, కేంద్ర బడ్జెట్లు ఒరిజినల్ కాపీ తీసుకోండి. మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్కి వెళ్ళండి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఓకే, మినీ ఎంఓఎఫ్ కొట్టండి, డబ్ల్యూడబ్ల్యూ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కొట్టండి. కొట్టగానే బడ్జెట్ అవుతుంది, అది తెలుగులో కూడా ఉంది, తెలుగులోనే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఇచ్చింది. ఆ బడ్జెట్లు చదవలేమా? బడ్జెట్ కాపీ చదవలేమా? ఆ రోజు ఈనాడు పేపర్ ఉంటుంది చూడండి, బడ్జెట్ వచ్చిన రోజున ఈనాడు పేపరు, తెలంగాణ నమస్తే తెలంగాణ ఏదన్నా, ఆ పేపర్ అంతా బడ్జెట్ ఉంటుంది. ఆ పేపర్ ఎవరైనా ప్రిజర్వ్ చేశారా? జిస్టులు ఉంటాయి కదా, ఆ పేపరే వినాలి. ఆ రోజే బడ్జెట్ విన్నప్పటిది వస్తుంది. నేనైతే ఇప్పుడు అదే చెప్తాను. ఓకే, ఇప్పుడు గ్రూప్ 2కి బడ్జెట్ ఒరిజినల్ కాపీ చదవండి. సోషియో ఎకనామిక్ సర్వే ఒరిజినల్ కొనండి, సెక్రటరీ దగ్గర అక్కడ దొరికితే, బయట కూడా దొరికినాయి. ఒరిజినల్ కొనండి, ఆ అవసరమైతే మనం 2 రోజులు ఫుడ్ మానేద్దాం, దీనికోసం ఉన్నాం కాబట్టి. ఆ ఒరిజినల్ కాపీలో టేబుల్స్ ఉంటాయి, కలర్లు వేరుగా ఇస్తాడు, మిగిలిన వాళ్ళు ఇవ్వరు. ఆ కలర్లు ఉంటాయి దాన్ని. ఇప్పుడు నేను ఫిల్మ్స్కి వెళ్ళేటప్పుడు వారం రోజులు సోషియో ఎకనామిక్ సర్వే, అప్పుడు ఎకనామిక్ సర్వే బడ్జెట్ చదివేవాళ్ళు, వారం రోజులు స్పెండ్ చేసేవాళ్ళు అందరికీ. ఒరిజినల్ కాపీ కొనేవాళ్ళు, కేంద్ర ఎలా ఉంటుంది చూడండి సోషియో ఎకనామిక్ సర్వే, దాన్ని కొనండి. తప్పదు, మనం ఏం చేయలేము. ఆ ఒరిజినల్ చదివిన వాడిది ఒరిజినల్ ఇక్కడికి వచ్చేస్తాయి. వెనకాల అన్ని రివైజ్డ్ ఇవన్నీ ఇస్తాడు వాడు, 2 ప్రింట్ల కింద, వాల్యూమ్స్ కింద. లేకపోతే దాన్ని, లేకపోతే మీకు ఒరిజినల్ పీడిఎఫ్లు దొరుకుతాయి మినిస్ట్రీలో, అవి ఫ్రీ పీడిఎఫ్లు, అదే కలర్తో ఉంటాయి. దాన్ని డౌన్లోడ్ చేయండి, కొనలేకపోతే అది చాలా కాస్ట్ ఉంటాయి కాబట్టి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ, ఒరిజినల్లే. డోంట్ ఫాలో ది జిస్టులు, ఇప్పుడు పనిచేయవు అవి. ఇది బిగ్గెస్ట్ లెసన్ అది. తర్వాత 3, విశ్లేషణాత్మకమైన ప్రశ్నలు చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ప్రతి ప్రశ్న అనేది నేను చెప్పను. ఓకే, వాళ్ళు 30-40% ప్రశ్న వెనకాల ఒక రకమైన విశ్లేషణ ఉండగలిగితేనే మీరు పెట్టగలుగుతారు. అందుకనే నమల మింగేయడమే కాదు, నమలాలంటారు. ఈ మింగేయకుండా నమలండి, దాన్ని ఆలోచించండి. ఇది ఆ ఒరిజినల్ బుక్ చదివేటప్పుడు మీకు విశ్లేషణ వస్తుంది, లేకపోతే రాదు. ఇదిగోండి, ఇది ఇది చదివితేనే విశ్లేషణ వస్తుంది, లేకపోతే రాదు. మీరు జిస్టులు ఇవన్నీ ఫాలో అవుతే విశ్లేషణ రాదు, మెటీరియల్ చదివితే రాదు. ఎవరికి కావాలండి మెటీరియల్? ఆడెవడో రాసుకున్న మెటీరియల్ మీరే జిరాక్స్లు కొట్టించేస్తారేంటి? ఓకేనా? ఈ 2 చదివితే, ఒరిజినల్ చదివితే మీకు విశ్లేషణ వస్తుంది, విశ్లేషణ శక్తి అక్కడి నుంచే వస్తుంది. అప్పుడు దాన్ని అసలు ఇటు ఒరిజినల్ చదివాడో లేదో కరెక్ట్గా పట్టేస్తాడండి ఒక బిట్టు ద్వారా. అదేంటే, నేను ఇప్పుడు నిలబడి బిట్టు తయారు చేస్తా. నేను ఆ రోజు చెప్పాను మీకు రంగాలు అవన్నీ ఎలా చదవాలని. ఈ విశ్లేషణాత్మక ప్రశ్నల్లో ఇక్కడ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇక్కడ వచ్చి విశ్లేషణ చెయ్యండి, తర్వాత ప్లస్ బేసిక్స్ స్ట్రాంగ్గా అడిగాడు చూసుకోండి. మొన్న ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ మీద, ఎకానమీలో చూసారా, పాలిటీలో చూసారా, బేసిక్స్ చాలా స్ట్రాంగ్గా వాడు స్ట్రెస్ చేశాడు వాడు. అర్థమైందా? జాతీయ ఆదాయం ఏంటి, ఏంటి ఇది అదే అని. ఈ విశ్లేషణ ప్లస్ బేసిక్స్ 2 చదవాలి. ఈ 2 ఒరిజినల్ నుంచి మాత్రమే వస్తాయి, ఇంకెక్కడ రావు, ఆటోమేటిక్గా వచ్చేద్ది మీకు.
ఈ ఒరిజినల్ చదివినప్పుడు విశ్లేషణ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు స్లోగా వెళ్తారు మూకీ మూవీస్ లేక, మనం ఓపిక లేవు అంత, మనం ఫాస్ట్ ఫుడ్లు. ఇక్కడ ఒక్కటే తేడా, విశ్లేషణ బేసిక్స్ రెండింటిని ఫోకస్ చేయాలి. తర్వాత నాలుగోది రండి, నాలుగో లెసన్ ఏంటంటే ఒక్కసారి చూడండి మీరు, నో టెక్నిక్స్ అండ్ టైప్స్. నేను చూశాను ఒక వీడియోలో, ఓకే, దాన్ని 50,000 60,000 వ్యూస్, ఏది టెక్నిక్స్, ఏ టెక్నిక్స్ ఫాలో అవుతే మీ ఫిల్మ్స్ అవు మీ బిట్లు ఇవి అయిపోతాయి అని. వాము ఆ టెక్నిక్లు పని చేయకుండా పోని యూపీఎస్సీలో. సేమ్ మెథడ్ వీడు ఉపయోగించాడు. అందుకని మన ఇండియాలో ఏం జరుగుతుంది అన్ని చూడాలి. టిప్స్ వెళ్తాను చూడండి, ఆ ఫ్రెంచ్ నుంచి కూడా పేపర్లు చదివాడండి. అందుకని బ్రిటిష్ వాడు ఆయన చచ్చేదాకా ఊరుకోలేదు, అండ్ నిద్రపోలేదు బ్రిటిష్ వాడు. మన పక్కన ఏం జరుగుతుంది, ఏపీలో ఏం జరుగుతుంది, యూపీఎస్సీ దగ్గర ఏం జరుగుతుంది, ఎలా ఏంటి అని మనం అతీతంగా ఆలోచించాలి. ఈ అతీతంగా ఆలోచించేటప్పుడు ఈ టెక్నిక్లకి టైప్ అనేది తావే లేకుండా చేసేసాడు. అసలు టెక్నిక్స్ ఫాలో అవ్వకుండా, ఫర్ ఎగ్జాంపుల్ 150 బిట్లు మనకు ఉన్నాయి, 150 నిమిషాలు మళ్ళీ ఒక అందులో ఈ మనకి ఇచ్చిన మార్కింగ్ని ఎలా బ్లాక్ చేయడానికే ఒక 20 నిమిషాలు వెళ్ళిపోతుంది. అసలు మీ బిట్కి ఎంత, 45 నిమిషాలు ఉంది, 45 సెకండ్లు సారీ, ఈ 45 సెకండ్లు నువ్వు ఎక్కడ టెక్నిక్లు ఫాలో అవుతావు, రెండు ఎలిమినేషను, ఇది ఇంకో బిట్టు పోద్ది అక్కడ. ఎలిమినేషన్ నీ సబ్జెక్ట్ వస్తే ఎలిమినేట్ చేయడం, ఇది ఏంటి ఆటోమేటిక్గా జరిగిపోద్ది. ఎలిమినేషన్ అనేది నీ మైండ్ ప్రాసెస్, అది ఎవరో టెక్నికల్ ఎందుకు, అది ఒక ఇది లేదని ఎలిమినేట్ చేసేది ఆటోమేటిక్గా. అందులోనే ఉంది మళ్ళీ టెక్నిక్ ఏంటి, దాన్ని నువ్వు టెక్నిక్ చేయాలా, అక్కడ నీకు టైం ఉందా, ఇంటి దగ్గర వంటగదిలో కూర్చొని చక్కగా మనం కూడా చేస్తే అప్పుడు వస్తాయి టెక్నిక్లు. అక్కడ ఒరిజినల్గా ఎగ్జామ్ రూమ్లో యుద్ధ రంగంలో కూర్చున్న వాడికి టెక్నిక్లు పనిచేయవు అక్కడ. మీరు ఒరిజినల్గా ఇప్పుడు వెళ్ళి వచ్చారు, మీకే తెలిసి లేస్తున్నాం, చాలా బాగా చెప్తారు, ఓకేనా. అందువల్ల లేవు, ఈ టెక్నిక్లు వాళ్ళు నిర్వీర్యం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అసెస్మెంట్ అండ్ రీజనింగ్ ఉంది, ప్రతిపాదన కారణం అనే బిట్లో టెక్నిక్లు ఎక్కడ ఉపయోగిస్తారండి. నీ సబ్జెక్టు అనేది నీకు తెలిస్తే 50% సబ్జెక్ట్ అయితే దాన్ని కరెక్ట్గా ఆ కింది వల్ల ఇది కరెక్టో ఇది కరెక్టో కానీ సంబంధం లేదు, ఇది కరెక్ట్గా విశ్లేషణ చేస్తుంది, ఇది తప్పు ఇది కరెక్టో, ఇది రైటు ఇది తప్పు, 4 ఇస్తాడు కదా ఆప్షన్స్ అసెస్మెంట్ రేజింగ్లో. నేను అప్పుడు ఫిలిమ్స్లో వండర్ ఆ బిట్లు పెట్టకపోతే అయిపోయేది ఫిలిమ్స్ పోయేది ఈ యూపీఎస్సీలో. ఈ బిట్లు మీకు ప్రయోగిస్తున్నాడు గుర్తుపెట్టుకోండి, ఎన్ని 150 బిట్లు అయ్యే 15 దాకా ఉంటున్నాయి, అక్కడ టెక్నికల్ అక్కడితో తీసేస్తాడు వాడు. ఇలాగ టెక్నికల్ లేకుండా చేశాడు కింద స్టేట్మెంట్లు, ఇవన్నీ అన్ని రకాల బిట్లు అడుగుతున్నాడు. ఇప్పుడు ఆల్ టైప్స్ ఆఫ్ బిట్స్ని, మొన్న ఇచ్చిన బిట్స్ని ఒక్కసారి చూడండి, టైప్స్ ఆఫ్ బిట్స్ ఏ రకంగా క్వశ్చన్లు అడుగుతున్నాడు, ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నాడు, ప్రశ్నలో రకాలు వీటిల్లో చాలా జాగ్రత్తగా చూడండి. దానికి టెస్ట్ సిరీస్లు రాయకండి దయచేసి, నేను చూడమన్నాను అంతే, ప్రాక్టీస్ అవసరం లే. ప్రతి గంటకి 2 బిట్లు చేయండి, ఆటోమేటిక్గా అయిపోతుంది, ఓకేనా. తర్వాత గుడ్డిగా కాదు, ఇదేంటి ప్రిపరేషన్ గుడ్డిగా చేస్తున్నారు. ఆ మెటీరియల్, సో కాల్డ్ మెటీరియల్ నా చేతిలోకి వచ్చింది తెలుసా, బా నేను చూస్తాను అశోక్ నగర్ వీధుల్లో ఈ పేపర్ని. ఇదిగోండి, మీరు టెస్ట్ సిరీస్లు రాసి మీ పీడిఎఫ్ కాపీలు ఇలా పట్టుకుని వెళ్తారు తెలుసా, మీరు ఇలా కూడా పట్టుకెళ్ళరు, ఇలా ప్రతి వాళ్ళ చేతులు ఇవన్నీ నిర్వీర్యం చేసి పడేశాడు. గుడ్డిగా ఎవరు ఫాలో అవుతారో వాడిది ఉండదు. ఎవరండి పీడిఎఫ్లో, ఎవరండి అవన్నీ, ఎక్కడి నుంచి మీరే చెప్తారు, నేను కూడా చెప్పక్కర్లా. మీరు దాన్ని గుడ్డిగా ఎలా ఫాలో అయ్యారు, అవునా కదా. గుడ్డిగా ప్రిపరేషన్ చేయకూడదు. ఇప్పుడుకి రండి, ఇదిగోండి, ఇది ఏం చేయాలి మనం అంటే గుడ్డిగా కాకుండా స్మార్ట్ ప్రిపరేషన్ చేయాలి. నేను ఇప్పుడు చెప్తాను స్మార్ట్నెస్ అంటే ఏంటో. స్మార్ట్ ప్రిపరేషను ప్లస్ ఇంటెలిజెంట్ ప్రిపరేషన్ రెండు ఉంటాయి, రెండూ చేయాలి. ఇంటెలిజెంట్ అండ్ స్మార్ట్నెస్, స్మార్ట్ ఉండాలి, ఇంటెలిజెంట్ ఉండాలి. ఎన్ని గంటలు చదివాం కాదు, స్టడీ రూమ్లో 24 అవర్స్ 24/7 స్టడీ రూమ్లో నేను చదివేశాను కాదు, అంత అవసరం లేదండి, ఓకే. ఈ ఇది చాలా చేసేది స్మార్ట్ ప్రిపరేషన్, ఇంటెలిజెంట్ ప్రిపరేషన్ చేయాలి. 4 పేపర్లు ఉన్నాయి ఇప్పుడు గ్రూప్ 2లో, ఈ 4 పేపర్లను జాగ్రత్తగా రంగరించాలి. ఏది ఎప్పుడు ఎక్కడ చదవాలి చూడాలి, నేను చెప్పాను మీకు ఎగ్జామ్ రూమ్ స్ట్రాటజీ ఎలా ఉండాలనే దానిలో, ఎగ్జామ్ రూమ్ స్ట్రాటజీలో చెప్పాను, ఓకే. ఎక్కడ స్ట్రెస్ ఏమన్నా GS1లో ఓ 4 ఏరియాలు మనం చదవక్కలేదు, హిస్టరీ అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు చదవాలి, ఇక్కడ కూడా చదివేస్తారు వీళ్ళు, ఓకే. జోగ్రఫీని ఎక్కువ స్ట్రెస్ చేయండి, అట్లాస్ బేస్ వస్తాను, అది స్ట్రెస్, అది ఇంటెలిజెంట్ ప్రిపరేషన్. జోగ్రఫీ అట్లాస్ ద్వారా వెళ్తే మీకు ఒక రోజులో అయిపోద్ది, అదే సిలబస్, అంటే ఒక రోజు ఎగ్జాంపుల్ అనుకోండి. అట్లాస్ ద్వారా లేకపోతే అది 10 రోజులు పడుద్ది, 9 రోజులు ఎక్కువ పడుద్ది,
అర్థమైందా? ఇది స్మార్ట్ ప్రిపరేషన్ చేయాలి, ఇది ఇంటెలిజెంట్. అంటే ఈ స్మార్ట్నెస్కి మీకు మెంటార్షిప్ బాగుండాలి. ఈ మెంటార్షిప్ అంటే నీకు అదృశ్య మెంటార్షిప్లు ఉంటాయి. అదృశ్యం వాళ్ళు ఎవరో తెలియదు, టెస్ట్ సిరీస్ తయారు చేసింది ఎవరో తెలియదు, ఇచ్చేది ఎవరో తెలియదు. అలా అదృశ్యం కాదు, నీకు కనబడే ఒక గురువుని పెట్టుకో, ఒక మంచోని కన్సల్ట్ అవ్వండి, ఈ గుడ్డిగా చేయకండి. లేకపోతే నీకు నువ్వే గుడ్డిగా ఇంటెలిజెంట్గా తయారు చేసుకో, నీకు గురువు అవసరం లేదు. ఏకలవ్యులు కూడా అయిపోతారు ఇక్కడ. ఈ గుడ్డిగా ప్రిపరేషన్ చేయకూడదు, ఇంటెలిజెంటు స్మార్ట్నెస్. నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను 25 రోజులకి ఎలా చేయాలనే దాంట్లో ఈ స్మార్ట్నెస్సే చెప్తాం. ఎంత ఉన్నదాన్ని ఇంత ఎలా చేయాలో చెప్తాం. దాన్ని కూడా ఎలా ప్రభావవంతంగా ఈ పైన క్వశ్చన్కు అనుకూలంగా, వాడు ఇచ్చే పేపర్కు అనుకూలంగా ఎగ్జామ్ నాటికి పెట్టేస్తాం. అది ఇంటెలిజెంట్ ప్రిపరేషన్, స్మార్ట్ ప్రిపరేషను. ఉన్న ట్రెండ్ అంటాం చూడండి, ట్రెండింగ్ రా అంటారు, ఆ ట్రెండింగ్లో ఉండండి. ఈ ఎగ్జామ్ ట్రెండింగ్లో మనం లేము, అందుకే ఈ ఎగ్జామ్ అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది. ఆ ట్రెండ్ ఇన్కాంగ్రిటీ అంటారు ఇంగ్లీష్లో అయితే. ఇక్కడ అయితే ఇప్పుడు డిజిటల్ డాక్టర్లు వచ్చిన రోజులు ఇంటికి ఒక డాక్టర్ వస్తే ఇళ్ళకి ఎక్కడైనా డాక్టర్లు చూస్తున్నారా? లేదు, హౌస్ డాక్టర్స్ అయిపోయారు, డిజిటల్ డాక్టర్స్ వచ్చారు. ఇది కాలం ట్రెండింగ్. అలాంటిది ఇప్పుడు టీవీ సెట్లు చూడండి, ట్రెండింగ్ స్మార్ట్ ఫోన్, ట్రెండింగ్. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పాత బాక్సులు టీవీలు పెడతారా? మనం ప్రిపరేషన్ పాత బాక్సుల్లో చేస్తున్నాం, అందుకే ఈ ట్రెండ్లో లేము. అది ఎగ్జామ్ నాడి. సో గుడ్డిగా చేయొద్దు, స్మార్ట్. ఇది మీకు ఇప్పుడు అర్థమవుదు, నేను చెప్తా. ఓకే, నెక్స్ట్ సిలబస్. ఈ సిలబస్లు ఇదేది వదిలేయచ్చా, ఇది వదిలేయచ్చా, ఇది వదిలేయచ్చా? సిలబస్ వదలకూడదు, ఇంటెలిజెంట్గా కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్లో అక్కడ హిస్టరీ ఉన్నదని ఇక్కడ ఎలాగ హిస్టరీ చదువుతున్నా అక్కడ చదివే అక్కడ వదిలేస్తాం. అంటే కవర్ చేయకపోవడం కాదు, ఇంటెలిజెంట్. కానీ మనం ఏం చేస్తాం, ఉన్న సిలబస్లోనే ఈ చాప్టర్లు ఇన్ని చదివాం కదా, ఇందులో ఏమవుతుందిలే వదిలేస్తున్నాం, వాడు అక్కడ పట్టుకుంటాడు. ఏది నేరో అంటే ఏం చేస్తారంటే, ఇది కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా చేయండి, ఈ సిలబస్ కవరేజ్ ఉంటుందన్నమాట. ఈ సిలబస్ కవరేజ్ అంటే మళ్ళీ గుడ్డిగా అనేది ఒకటి చేయాలి. మీ చేతిలో ఉన్న సిలబస్ ఎక్కడదండి? అది ఇక్కడ కదా. ఇక్కడ ఏమైందంటే, సిలబస్ కాపీలు మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేయండి దయచేసి. ఇది ఇంకా నేను ఎక్కువ చెప్పను ఇక్కడ. మీ సిలబస్ కాపీలు మీ చేతిలో ఉన్నాయి, ఎవరో ఇచ్చినవి కాదు. టీజీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి, అది మీ హ్యాండ్లో ఉందా? ఆ సిలబస్లో ప్రతి దాన్ని కవరేజ్ చేసామా లేదు చూడాలి. ఇప్పుడు గ్రూప్ టూలో వదలకండి, ఈ గ్రూప్ టూలో సిలబస్లో ఉన్న ప్రతి కాపీని కవర్ చేయాలి. అది ఒక్కటి చేయాలి అర్జెంటుగా, చేసినప్పుడు మీకు అవుద్ది. లేకపోతే ఈ ఎగ్జామ్ చాలా ప్రమాదం, ఒక్కటి వదిలేసిన అందు నుంచి పెట్టి వచ్చేస్తారు. వాడికి తెలుసు ఏది వదిలేస్తారో, ఏ నేరాగా ఉంది అది వదిలేస్తారన్నమాట. మీరు అది పట్టుకుంటాడు, పట్టుకుని బిడ్డి తయారు చేస్తాడు, అర్రే ఇదేంటి, అలా కొన్ని పోతూ ఉంటాయి. కాబట్టి సిలబస్ డౌన్లోడ్ చేయండి వెబ్సైట్ నుంచి, టీజీపీఎస్ వెబ్సైట్ నుంచి. అందులో ప్రతి దాన్ని ఒంటరి సిలబస్ని కవర్ చేసామనే దాంట్లో అప్పుడు దాకా నిద్రపోకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా వదిలేసిన వాళ్ళు ఇక్కడ పప్పులో కాలేశారు గ్రూప్ 3లో. తర్వాత కరెంట్ అఫైర్స్ సబ్జెక్టు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇందాక అయి చెప్పాను జిస్టులు అవి లేకుండా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఈ కరెంట్ అఫైర్స్ సబ్జెక్టుని రెండు రంగరించండి. ఓకే, ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఏంటి, జిస్టులు పబ్లికేషన్స్ వద్దు, ఒరిజినల్కి వెళ్ళమన్నా. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అది వెళ్ళండి. ఇంకోటి చిన్న పాయింట్ ఏంటంటే, ఇక్కడ తెలంగాణ మ్యాగజైన్ ఒకటి ఉంది, ఉద్యోగ సోపానం, విజేత కాంపిటీషన్ అండ్ ప్రొఫెషనల్ మ్యాగజైన్స్ ఉన్నాయి, వాటికి వెళ్ళండి, దయచేయండి. అంతే, నేను ఇంకప్పుడు ఏం మాట్లాడదలుచుకోవాలి. అలాంటి వాటి నుంచే క్వశ్చన్లు వచ్చినాయి, అర్థమైందా? ఇది ఈ ఒరిజినల్ ఎకనామిక్ సర్వేలు అయి చదవండి. ఇక్కడ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ ఏంటంటే, కరెంట్ అఫైర్స్కి వారం రోజులు టైం ఇచ్చేసి పాలిటీ ఇది ఇదే విధి విధిగా చదివేస్తారు. మీరు నిజంగా మీరు అంతా కవర్ చేస్తారు, కానీ అది ఇంటెలిజెంట్ ప్రిపరేషన్ కాదు. వాడు ఏం చేస్తాడు, కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు సబ్జెక్టుకి వాడు అప్లై చేశాడా, లేదా సబ్జెక్ట్ చదివేటప్పుడు ఈ దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏంటి, రెండు రంగరించాలి. సబ్జెక్టు కరెంట్ అఫైర్స్ రంగరిస్తూ చదివాడా లేదా, లేదా వాడు బిట్టు పెట్టలేడు. నేను మళ్ళీ చెప్పేస్తున్నాను, అలాంటి బిట్లు ఎన్నో. ఓకేనా, సబ్జెక్ట్ చదివేటప్పుడు కరెంట్ అఫైర్స్ దానికి సంబంధించిన కరెంట్ అఫైరు, కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు దానికి సంబంధించిన సబ్జెక్ట్లోకి వెళ్తూ ఉండాలి, అక్కడే ఉండాలి. ఈ రెండు చేసినోడు పేపర్ వాడి చేతులకు వచ్చేది అన్నమాట. దాన్ని ఏమంటారు, డైనమిక్. నేను చెప్తాను, సబ్జెక్టివ్ ఇచ్చాడు అనుకోండి, బేసిక్స్ ఇచ్చేస్తాడు సబ్జెక్ట్, ప్యూర్గా బేసిక్స్ అవి. కరెంట్ అఫైర్స్తో కలిపేస్తున్నాడు ఇప్పుడు, సబ్జెక్ట్ని కరెంట్ అఫైర్స్ని రంగరించి పేపర్ ఇస్తున్నాడు. ఇది ప్రిపరేషన్ లెవెల్లో చేసినోడికి మాత్రమే బిట్టు పెట్టగలుగుతాడు, లేదా వాడు పెట్టలేడు. తర్వాత గ్రామీణ తెలుగు మీడియం సమ్మిళత్వాన్ని ఇచ్చాను, ఇదిగోండి. ఇది
ఈ రెండింటిని కలిపి చేయండి. తర్వాత ఇది ఏంటంటే గ్రామీణ తెలుగు మీడియం. మీకు ఏదైనా ఒక చిన్న పట్టణం వెళ్ళి పల్లెటూరు బస్ స్టాండ్కి వెళ్ళండి, ఆ బస్ స్టాండ్లో బుక్స్ కనిపిస్తే చూడండి, ఆ బుక్స్ ఒరిజినల్, అక్కడి నుంచి వాడు బిట్లు తయారు చేస్తాడు. తెలంగాణ మ్యాగజైన్ కనపడుద్ది, మనోరమ ఈ బుక్ కనపడుద్ది, విజేత కాంపిటీషన్, ఉద్యోగ సోపానాలు కనపడతాయి, కొన్ని మ్యాగజైన్లు అన్నీ కనపడవు అక్కడ, గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి ఎంతకిస్తాడంటే, నువ్వు డబ్బులు ఉన్నాయి అశోక్ నగర్ వచ్చావు, లేకపోతే కష్టాలు పడ్డావు అశోక్ నగర్లో కోచింగ్ తీసుకున్నావు, అశోక్ నగర్లో కోచింగ్ తీసుకుంటే నాకు గ్రూప్ 2 వచ్చేది, అశోక్ నగర్లో టెస్ట్ సిరీస్ తీసుకుంటే నాకు గ్రూప్ 2 వచ్చేది. ఆ రోజులు పోనీ, ఢిల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకున్నవాడికి ఐఏఎస్ రాదు. ఏ అండమాన్లో, జమ్మూ అండ్ కాశ్మీర్లో అండమా ఉన్నవాడు లోపల ఉన్న పల్లెటూరు వాళ్ళకి వస్తాయి, అందుకే 20% పోస్టులు చూసుకోండి. ఇది వీడు అమలు జరిపాడు. గ్రామీణంలో తెలుగు మీడియం విద్యార్థులకు అనుకూలమైన పేపర్ తయారే చేస్తారు వాళ్ళు, ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా అందరికీ సమ్మిళత్వం ఇవ్వాలి కాబట్టి. అందువల్ల నేను అశోక్ నగర్లో అన్నీ ఉన్నాయి, అక్కడికి వెళ్ళిన పేపర్ అక్కడ రాదు, చాలా జాగ్రత్త. ఒక గ్రామీణ ప్రాంతంలో ఉండి అక్కడి నుంచి అశోక్ నగరం చూడు, ఇక్కడి నుంచి గ్రామీణం చూస్తే నువ్వు కింద చేస్తావు, పూరిగుడి చూడు, నువ్వు అపార్ట్మెంట్లో ఉండి కింద చూసినట్టు ఉంటుంది. అక్కడి నుంచి చూడు, ఈ ఎగ్జామ్ నీకు అర్థమైపోద్ది. గ్రామీణ తెలుగు మీడియం సమ్మిళత్వానికి వాళ్ళ వైపు పక్షపాత ధోరణితో పేపర్ తయారు చేస్తారు, లేకపోతే వాళ్ళు రారు కదా సిస్టంలోకి. మన రాజ్యాంగంలో సామాజిక న్యాయాలు ఉండవు, అదే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నమాట. అందుకే సబ్జెక్టు పరిశీలించదు అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటానమాట. అర్థమైందా? ఇది గ్రామీణ తెలుగు సమ్మిళత్వం దృష్టితో ఇస్తారు కాబట్టి ఆ రకమైన బుక్స్ చదవాలి. వాళ్ళకు అనుకూలంగా ఉండే బుక్స్ ఎక్కడుంది ఫస్ట్ అవి కవర్ చేయండి. విఐపి ఎగ్జామ్ కాదు ఇది. తర్వాత పరీక్ష నాడి పట్టుకోవాలి. పరీక్ష నాడి ఏంటి, ఏంటి పరీక్ష నాడి మీకు డౌట్ వస్తుంది. పరీక్ష నాడి అంటే ఇదిగోండి, ఏదైనా సబ్జెక్టు మీరు వెళ్ళండి, రాజ్యాంగంలోకి వెళ్ళండి, రాజ్యాంగాన్ని వీడు ఔపోసన పట్టాడా లేదా చూస్తాడు, కానీ రాజ్యాంగంలో నీ నాలెడ్జ్ని పరీక్షించడు. ఉదాహరణకు చెప్పాను నేను, ఇప్పుడు ఎకానమీలోకి వెళ్ళి ఎకానమీలో ఎకానమీని నమిలేయడం కాదు, దానిలో ఉన్న రసాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకున్నాడా, ద ఒరిజినాలిటీని వాడు పరీక్షిస్తున్నాడు. ఓకేనా? అంటే ఏంటంటే, ఈ పరీక్ష నాడి అంటే సబ్జెక్టు ప్లస్ కరెంట్ అఫైర్స్ ఈక్వల్ టు మన ఎగ్జామ్ పేపర్. మనం ఏం చేస్తాం, రెండు విడివిడిగా చేస్తాం, అలాగే రాజ్యాంగాన్ని లక్ష్మీకాంత్ లక్ష్మీకాంత్ వేసేస్తాం. ఆ నమిలి చేయడం కాదు, నమిలి రసం పిండుతున్నావా లేదా చూస్తాడు. ఆ పరీక్ష నాడిని పట్టుకోవాలి. ఇది ఇంకా నేను ఇక్కడ ఎక్కువ చెప్పలేను. పరీక్ష నాడి పట్టుకుని ప్రిపరేషన్ చేయండి, స్మార్ట్ ఇంటెలిజెంట్ ప్రిపరేషన్ చేయండి. ఓకేనా? తర్వాత ఇంకొక పదో విషయం ఒకటి ఉంది. ఈ పదో విషయం ఏంటంటే, బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే, నేను మళ్ళీ చెప్పేస్తున్నా, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఈ పరీక్షని ఒక ఆర్టిఫిషియల్ కృత్రిమంగా తీసుకుంటున్నారు. కృత్రిమంగా తీసుకోకండి, మనసు పెట్టి చదవండి, ఇన్వాల్వ్ అయ్యి చదవండి. ఇన్వాల్వ్ అయిపోవాలన్నమాట, అందులోనే లీనమైపోవాలి. ఆ లీనమైనోడికే ఈ ఎగ్జామ్ వస్తుంది, అక్కడ పై పైన చదివినోడికి రాదు. నేను మళ్ళీ చెప్తున్నా. తర్వాత ప్రతిదాన్ని ఏదో అప్పటికప్పుడు భయపడిపోతాం, టెన్షన్ ఫ్రీ. ఈ ఎగ్జామ్ని టెన్షన్ ఫ్రీ వాడు కొడుతున్నాడు, ఎందుకంటే 70లో 1-2 మార్కులే తేడా వస్తుంది. చాలా నిశితంగా అంటే కీన్లీ అబ్జర్వ్ చేయాలి. చాలా జాగరూపకతతో నువ్వు ఉన్నావా లేదా గమనించుకో. జాగరూపకత లేకపోతే 10 సంవత్సరాలు చదివినా నువ్వు, మొన్న 3 నెలల క్రితం వచ్చినోడు ఎక్కువ పెట్టున్నాడు, మొన్న బిట్లు చూసుకోండి. ఒక 6 నెలల క్రితం వచ్చేవాడు 10 సంవత్సరాల్లో నోడిస్తున్నాడు ఎందుకు, మీరే ప్రశ్న వేసుకోండి. ఎందుకంటే మనం అంతా ఊహాజనితంగంలో ఉన్నాం, స్మార్ట్ చేయడంలే. అర్థమైందా? నిజంగా అందుకే చెప్తున్నాయి, సెంట్రల్ లైబ్రరీలో అంతా చదివేవాళ్ళు స్మార్ట్నెస్ ఇంటెలిజెంట్ ప్రిపరేషన్ చేయండి. వండర్ఫుల్. మీన్ తట్టుకునేవాడు ఇక్కడ ఉండడు ఏ లోకంలో. మీరు చదివినట్టు ఎవరు చదవరు. ఈ స్మార్ట్ ఇంటెలిజెంట్ యాడ్ చేయండి. ఈ విధంగా గ్రూప్ 3 నుంచి వచ్చే లెసన్సే మన గ్రూప్ 2 వ్యూహం తయారు చేసుకోవాలి. లేకపోతే గ్రూప్ 2 పేపర్ కూడా మీకు ఇలాగే ఉండబోతుంది. మొన్న గ్రూప్ 3 ఇచ్చినట్టే ఇస్తాడు. నేను కూడా మొన్న చెప్పాను, గ్రూప్ 1లో ఇచ్చిన విధానమే, ఆ ఆలోచన విధానాన్నే దీనికి ఉపయోగించాడు. దీని విధానమే దీనికి ఉపయోగించండి. ఆ పక్కన ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమినరీ పెట్టింది, అసలు మైనస్లో పోయింది కటాఫ్, అక్కడ నెగిటివ్లో 18 కటాఫ్లు చూసారు. ఎంత దానికి ఇచ్చారు అందరూ అదే. అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ యూపీఎస్సీని ఫాలో అవుతున్నాయి. యూపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఒక్కటే, అది కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా వాళ్ళ లెవెల్ పెంచేశారు. ఈ గ్రూప్ 3 ఎగ్జామ్లో కొన్ని బిట్లు సివిల్ సర్వీస్ స్థాయిలో మీకు వచ్చినాయి అంటే మీరు ఆశ్చర్యపోతారు. మీరు గ్రూప్ 2 ఎగ్జామ్ దీనికంటే కష్టంగా ఉండబోతుంది అనుకుంటారు. కష్టం అని నేను చెప్పను,
ఇంకా స్మార్ట్గా ఉండబోతుంది. అందువల్ల స్మార్ట్నెస్ ఇంటెలిజెంట్ మనం యాడ్ చేద్దాం. అందువల్ల గ్రూప్ త్రీని ఎవరైతే రాశారో దాని నుంచి మళ్ళీ పరిశీలించుకోండి. నేను చెప్పిన లెసన్ కాకుండా మీకు కూడా కొన్ని పాఠాలు నేర్చుకుంటారు, ఆ పాఠాలని ఇక్కడ అమలు చేయండి. మీరు భయపడకండి, మీతో నేను ఉంటాను, గ్రూప్ టూకి ఎలా గైడెన్స్ ఇస్తాం మేము చూడండి. వచ్చే 20 రోజులు మీకు ఈ దీని మీద మేము కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఈ గ్రూప్ టూ అభ్యర్థుల మీద నేను కాన్సన్ట్రేషన్ చేస్తాను, తర్వాత వీడియోలో నేను చెప్తాను విషయం. ఓకే, విష్ యూ గుడ్ లక్.